ఒక పిల్లవాడు దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు. బుద్ధుడిలా ఇంటి నుండి బయలుదేరాడు. అయితే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒక బ్యాగులో 2 జతల బట్టలు, కొన్ని కేకులు కూడా పెట్టుకొని బయలుదేరాడు. అలసిపోవడంతో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు. ఆకలి అనిపించిందేమో ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు. పక్కనే ఉన్న ఒక ముసలావిడ ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక కేక్ ముక్క పెట్టాడు. ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకొని తిని ప్రేమపూర్వకంగా నవ్వింది. ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వు మళ్ళీ చూడాలని అనుకున్నాడు. ఇంకోసారి తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు. ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకొని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది. ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది. ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది. మధ్యాహ్నం అంతా అతను అలా ఇస్తూనే ఉన్నాడు. ఆమె తీసుకుంటుంది, నవ్వుతుంది. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది. లేచి వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్లే ముందు పరుగున వెనక్కి వచ్చాడు ఆ అబ్బాయి. ఆమె దగ్గరగా వెళ్ళి అమాంతం ఆమెను కౌలించుకొని ఒక ముద్దు పెట్టాడు. ఆమె కూడా అతన్ని దగ్గర తీసుకొని అందమైన తన నవ్వును బదులుగా ఇచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతడి ముఖంలో కనబడుతున్నటువంటి దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ ఇలా అడిగింది, కన్నా ఏమిట్రా ఈరోజు నీ ముఖంలో అంత ఆనందం కనబడుతుంది? ఈరోజు ఏం జరిగింది? నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా అన్నాడు ఆ కుర్రాడు. నీకు తెలుసా అమ్మా, నేను ఇప్పటి వరకు అలా నవ్విన వాళ్ళని చూడనే లేదని అన్నాడు. అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషంగా చేరుకుంది. ఆమె ముఖంలో కనబడుతున్న ప్రశాంతతను చూసి, ఏమిటమ్మా ఇవాళ అంత ఆనందంగా ఉన్నావని ఆ అమ్మ కొడుకు అడిగారు. ఈరోజు దేవుడిని చూశానురా అని అంది. ఆయనతో కలిసి పార్కులో కేక్ కూడా తిన్నాను. దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా. చూసారా, ఈ సంఘటన నుండి మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి తెలుసుకోగలం? ఒక ఆత్మీయ స్పర్శ, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న మాట, ఒక చిన్న ఆలకింపు, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకురాగలదు. మనలో ఎవరమూ దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. జీవితంలో మనుషులు మనకెదురు కావడం యాదృచ్ఛితం కాదు, దైవ సంకల్పం. అది ఒక క్షణం కావచ్చు, కొంతకాలం కావచ్చు, జీవితాంతం కావచ్చు. ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో మనకు కొంతమంది ఎదురుపడి మనకు తెలియకుండానే భగవంతుడిలాగా వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తుంటారు. నిజంగా ఇది నిజం. మనం ఇది దైవ సంకల్పమే అని గమనించాలి. ఎదురుపడిన వారిని సమానంగా గౌరవిద్దాం. అందరిలోనూ దైవత్వాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. ఇది సాధన ద్వారానే సాధ్యం. సదా మీ సేవలో మీ మడుపు రామ్ ప్రకాష్, వెలుగు ఫౌండేషన్, మంచిర్యాల. నమస్తే.